హేయ్, నువ్వు హ్యాండ్సమ్ అవ్వాలనుకుంటున్నావా? మీ ఫ్రెండ్స్ అందరికన్నా నువ్వు గుడ్ లుకింగ్ అవ్వాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీ కోసం. ఈ వీడియోలో నేను కాస్ట్లీ బట్టల గురించి చెప్పను, డిఫరెంట్ షూస్ గురించి అంతకన్నా చెప్పను. బట్ ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ ఇస్తాను, ఆ టిప్స్ ఫాలో అయితే మీరు ది బెస్ట్ లుకింగ్ గాయ్ అవుతారని నాది గ్యారంటీ. సో జెంటిల్మెన్, మై నేమ్ ఇస్ రాహుల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ హాప్ ఇంటూ ఇట్. ది ఫస్ట్ థింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈస్ యువర్ బియర్డ్. జనరలీ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి, ఫుల్ బియర్డ్ పెరుగుతుంది. సెకండ్, బియర్డ్ అసలు పెరగదు. థర్డ్, ప్యాచీ బియర్డ్ ఉంటుంది. ఒకవేళ మీకు ప్యాచీ బియర్డ్ ఉంటే ఏదర్ షేవ్ ఇట్ ఆర్ ట్రిమ్ ఇట్. నాకు ప్యాచీ బియర్డ్ ఉంది, నేను దాన్ని క్లీన్ షేవ్ చేస్తాను. ఎందుకంటే ప్యాచీ బియర్డ్ ఈజ్ నెవర్ అట్రాక్టివ్, క్లీన్ షేవ్ ఈజ్ ఆల్వేస్ రిచ్ అండ్ రాయల్. ద నెక్స్ట్ థింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈస్ యువర్ మస్టాచ్. మీ మీసాలు పొల్చగా ఉన్నాయా లేదా పుల్లలు పుల్లలుగా ఉందా? అయితే దాన్ని ఏదో ట్రిమ్ అన్నా చేయండి లేదా షేవ్ అన్నా చేయండి. ఎందుకంటే పొల్చగా ఉన్న మీసాలు ఎప్పుడూ అట్రాక్టివ్గా కనిపించవు. మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా మీరు అలాంటి మీసాలు పెట్టుకొని ఉంటే మీ లుక్ చాలా అగ్లీగా అవుతుంది ఆర్ అన్అట్రాక్టివ్గా అవుతుంది. ఐ ప్రిఫర్ ట్రిమ్మింగ్, ఎందుకంటే షేవ్ చేస్తే మొత్తం హెయిర్ క్లీన్ అయిపోతుంది. ఒకవేళ ట్రిమ్ చేస్తే హెయిర్ కొంచెం అలాగే ఉండిపోతుంది, కాబట్టి దట్ విల్ మేక్ యూ లుక్ మెచ్యూర్డ్ అండ్ హాట్. ది నెక్స్ట్ థింగ్ టు టేక్ కేర్ ఈస్ యూనిబ్రోస్. మీ ఐబ్రోస్ కానీ కలిసి ఉంటే అది చాలా అన్అట్రాక్టివ్గా ఉంటుంది. బాయ్కి ఎప్పుడు కానీ ఐబ్రోస్ సపరేట్గా ఉండాలి. ఒకవేళ మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా మీకు ఇట్లా యూనిబ్రో ఉంటే అది మిమ్మల్ని చాలా అన్అట్రాక్టివ్గా ప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మీకు యూనిబ్రో ఉంటే ఇట్లాంటి ట్వీజర్స్తోని ప్లగ్ చేసేయండి. నా యూనిబ్రోని నేను ఈ ట్వీజర్స్తోని ప్లగ్ చేస్తాను. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ హెయిర్ స్టైల్. మీరు ఎంత మంచి కాస్ట్లీ డ్రెస్ వేసినా, ఎంత బ్రాండెడ్ గ్లాసెస్ పెట్టినా, ఒకవేళ మీ హెయిర్ స్టైల్ మీకు సెట్ కాలేకపోతే మీరు వేసిందంట ఫేస్. ఒకవేళ మీది రౌండ్ ఫేస్ అయితే దానికి తగ్గ హెయిర్ స్టైల్ మీరు చూస్ చేసుకోవాలి. ఒకవేళ స్క్వేర్ ఆర్ ఓవెల్ షేప్ అయితే దానికి తగ్గ హెయిర్ స్టైల్ మీరు చూస్ చేసుకోవాలి. వేరే ఫేస్ షేప్ హెయిర్ స్టైల్స్ మీరు సెట్ చేసుకోవాలనుకుంటే అవి సెట్ కావు, ప్లస్ మీరు అన్అట్రాక్టివ్గా కనిపిస్తారు. నా కేసులో నా హెయిర్ స్టైల్ మోడ్రన్ పాంపడోర్, నా ఫేస్ షేప్ ఓవెల్. ఇప్పుడు నేను రౌండ్ ఫేస్ ఉన్న హెయిర్ స్టైల్ చూస్ చేసుకున్నా అంటే అది నాకు సెట్ కాదు, అన్అట్రాక్టివ్గా ఉంటుంది, అగ్లీగా కనిపిస్తుంది. మీది కూడా నా ఫేస్ షేప్ అయితే ఇప్పుడు ఒక వ్లాగ్ ప్లే చేస్తాను, ఆ వ్లాగ్ చూడండి, ఆ హెయిర్ స్టైల్ చూడండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ ఐఎమ్ డామ్ షూర్ అది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ యు నో వాట్, యు లుక్ మోర్ అట్రాక్టివ్ దెన్ యు ఆర్.
చూశారు కదా నా వీడియో, నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్సో ఫాలో మీ ఆన్ మై ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫర్ డైలీ అప్డేట్స్. ఇదే కంటెంట్ మీకు ఇంగ్లీష్లో కావాలంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఇంగ్లీష్ ఛానల్ జెంటిల్మెన్స్ రన్వే. నేను ఇలాగే మెన్స్ స్టైల్, ఫ్యాషన్, గ్రూమింగ్, డేటింగ్ మీద వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ కావద్దంటే మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకన్. అండ్ దాట్స్ బీన్ సెడ్, దాట్స్ బీన్ క్లియర్. మై నేమ్ ఈజ్ రాహుల్. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీక్. టిల్ దెన్ టేక్ కేర్, చీర్స్, బాయ్ బాయ్.